ఏం పేరు? జంగిడి యాదగిరి. ఏం చేస్తుంటు? నేను వ్యవసాయం చేస్తా. వ్యవసాయం చేస్తావా? సరే, ఇప్పుడు ఎట్లుంది రైతుల పరిస్థితి? ఎట్లుంది రైతుల పరిస్థితి? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమన్నాడు, ఒకసారి మార్పిడి చేయండి, ఒకసారి కాంగ్రెస్ రావాలి, నేను బాగా చేస్తా అన్నాడు. ఆ బాగలేదు, బూగలేదు, సస్తురు ఒక్కొక్కడు, వాటర్ లేవు, కరెంటు కూడా ఓసారి పోతే అర్ధగడ పోతుంది, ఆ పీజీ స్టడుగు లేడు. వాస్తవానికి ఒకటి ఏంటంటే కేసీఆర్ పరిపాలనే కరెక్ట్ అయిన పరిపాలన. దేనికైనా గొల్లల్లో కానీ ముదిరాజ్ కానీ ఎవరికైనా బ్రహ్మాండమైన పరిపాలన ఉండే ఆయన చేస్తారా అన్నది కూడా మాట కరెక్ట్ కేసీఆర్ది. రేవంత్ రెడ్డి ఆర్ గ్యారంటీ లేనన్నాడు. ఆర్ గ్యారంటీ లేనేది? తెల్ల రేషన్ కార్డు ఉన్న లేడీస్కు 2500 ఇస్తా అన్నాడు. అవును, మర్చిపోయినా 2500 ఇస్తా అన్నాడు. అది ఇచ్చులు లేదు, సచ్చులు లేదు, ఇంతవరకు దాన్ని పిలిపిడి చేసినాడు కూలేడు. ఆ కరెంటు కూడా ఏమన్నారు, జీరో అన్నారు. ఆ జీరో లేదు, పాస్ లేదు, బిల్లు వస్తూనే ఉన్నది, అవి కడుతూనే ఉన్నాము, అవి వచ్చేది లేదు, పోయేది. ఫ్రీ కరెంటు ఉచితంగా ఇస్తారన్నారు, జీరో అన్నాడు. అది ఏది ఇంకా అమలే కాలే. ఏడైంది అది? అమలైంది. అదే ఓనికి అయితే లేదు. అది ఎవడన్నా కరెంట్ అని వచ్చి మీటర్ ఏందో చూడరాబ్బా అంటే వాడిని తెడ్డు వాడేందుకు వస్తాడు? అమ్మకు 2500 వస్తాను, నేను చిట్టి కడతాను. ఏదో అబద్ధం, చిట్టి లేదు, పాస్ లేదు, చిట్టి ఎందుకు కడతాం? ఇస్తలేడు. ఫ్రీ పాస్ ఎట్లా ఉంది? తెల్ల అది ఏ అయ్యా ఫ్రీ పాస్? మనం ఏం పోతాం, మనం ఎక్కడైనా పోతాం ఈ ఎండాకాలం దినం? మహిళలకు ఫ్రీ పాస్ మంచిది లేదా? ఏమిటి, 50 రూపాయలు పెట్టి నేను పైసలు పెట్టి బస్ టికెట్ కొట్టుకుంటే ఆ ఆడళ్ళు 100 మంది అలా కూర్చుంటారు, పైసలు పెట్టి నిలబడాలి, ఆడళ్ళు ఏమో కూర్చుంటారు. 4 గంటలు అర్మకోట బస్ స్టాండ్ లో కూర్చున్నా నేను, మొత్తం ఆడళ్ళు నన్ను వెనక నూపుతారు, వాళ్ళు కూర్చుంటారు. మరి నేను ఎక్కడ కూర్చోవాలి? నేను అన్నా డ్రైవర్ను, ఏంద్రా బాయ్ ఈ పరిపాలన పెడితే నేను 50 రూపాయలు పెట్టి నేను బస్ టికెట్ కొనుక్కుంటే వాళ్ళు ఏమో సీట్లు కాలేవా, నేనేమో నిలబడింది. నా పరిస్థితి ఏంద్రా బాయ్ అంటే రేవంత్ రెడ్డిని అడుగుమంటాడు. రేవంత్ రెడ్డి కొలిగారు, రేవంత్ రెడ్డిని నేను ఎందుకు అడగలరా బాయ్? వరుస చెప్తానా? అది పరిస్థితి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇది పరిస్థితి. ఒక 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటే ఉన్నది మాడిపోతాయి, భూములు పోతాయి, నీళ్లు పోతాయి, భూములు కూడా జనం వల్ల చచ్చిపోతారు. అది లాస్ట్ గా అంతే. ఇక మళ్ళీ కరువు వచ్చింది. అనే కరువే మరి ఇప్పుడు ఏమున్నది? కరువే, కరువే. ఇది కరువు కాకపోతే ఏమున్నది మరి? ఎట్లున్నది అంత? ఆయన రైతు బిడ్డ అంటే మంచి సుభిక్షంగా ఉన్నది అంటుండు కదా. ఏడుంది కాళేశ్వరం కట్టిండు కేసీఆర్, ఒక మెట్టు కూలితే కూలిండొచ్చు. ఎవడైనా మంచి మంచి ఇంజనీర్ చేసింది కూడా ఓసారి మిస్టేక్ అయి కూలుతుంది. కూలిన దానికి పేద చేసేది ఏంటి? నువ్వు ఇప్పుడు అధికారం ఉన్నావుగా, మంచిగా ఒక మెట్టు కట్టి ఇప్పుడు బాగు చేయి. గట్లా కానీ ఆ చేయక ముందుకే వాడు పైసలు తిన్నాడు, ఇట్లా చేసిండు, అట్లా చేసిండు. మరి నిజంగా కేసీఆర్ 100 కోట్లు తిన్నాడట? అరే 100 కోట్లు తింటే అనే ఒక పెద్ద మనిషి అన్నట్టు, ఒక పంచాయతీ పోయినా దేని పోయినా ఒక ఇద్దరాల మూలం కలపాలంటే వాడు పావులో పరుకో తిని సంసారం నిలబెడతాడు. వాడు కూడా గట్టి నిలబెట్టాడు కేసీఆర్. మొత్తం అయితే ఏమైనా రైతు దొంగడ కేసీఆర్ దొంగ అంటాడు ఆయన, వాడే కరెక్ట్, కేసీఆరే కరెక్ట్. వీళ్ళు దొంగలు అంతా కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసారు. మార్పిడి 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 పాడుగా గమ్మ చేసారు, మొత్తం జనాన్ని పూజించారు, కథ కూర్చున్నారు. అదే మన ఫ్రీ బస్సులో మరి అమ్మ తిరుగుతాయి, నెలకు 6000 మిగులుతానంట. అమ్మ ఎన్నిసార్లు ఎవరు ఫంక్షన్ పోతుంది? అమ్మ ఎవరు ఫంక్షన్ పోతుంది? బస్సులో తిరిగి 6000 మిగులుతానంటే మేము ఏం పోతాం? హైదరాబాద్ పోతావా, లేకపోతే అమెరికా పోతావా, లేకపోతే తిరుపతి పోతావా? మేము ఈ యొక్క మనకు ఆశలే గది లేదా, మనం గంత దూరం ఆడబోతాం, పోతకి గాన్పూర్ పోతాం, లేకపోతే రాణాపిల్లి పోతాం, హైదరాబాద్ మనకు ఎవరినాడు పోతాం? ఆర్టీసీ బస్సు ఇట్లా పొలాలలో దించుతాం. ఏ పొలాలు లేవు, గిలాలు లేవు, పొలాలలో దించలు లేవు. కేసీఆర్ పరిపాలన కరెక్ట్. తులం బంగారం వచ్చింది, తులం బంగారం ఎక్కడది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 100000 రూపాయలతో అడవిలో పెళ్లితే తులం బంగారం అన్నాడు. ఏది 15 రోజులకే కేసీఆర్ పైసలు వేసేది, అకౌంట్ లేచిపడది. వాడు అట్లుండే అధికారి కూడా భయపడేది. ఏ అధికారి కూడా భయపడతలేడు ఇప్పుడు. అంతేనా? కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఏ అధికారి కూడా భయపడతలేడు. 500 గ్యాస్ ఫస్ట్ ఏమన్నాడు, 500కే గ్యాస్ ఇస్తా అన్నాడు. ఓకే అనుకున్నారు జనం కూడా, ఈ ఆడలు కూడా నమ్మిర్రు. 1000 రూపాయలు వాడు గ్యాస్ అని ఇస్తే వాడు 500 అకౌంట్ లో ఇస్తాడు. దమ్ము లేనోడు కంపెనీ తోటి మాట్లాడాలి కానీ దమ్ము లేనోడు 500 అని చెప్తుంది ఎన్నికల ముంగట. నేను 1000 ఇస్తున్నా వాడు గ్యాస్ ఇస్తాడు, 500 మళ్ళీ నాకు రిటర్న్ అకౌంట్ లో ఇస్తాడు. నా మరి దగ్గర ఉండయి కుసుకున్న నమ్మి ఎత్తి ఓటు, అరే 500కి ఇస్తాడు రేవంత్ రెడ్డి అని. నా దగ్గర 500 ఉంటాయి, 500 పెట్టి గ్యాస్ తీసుకుందాం అని. వాడు గ్యాస్ అడితే లేదు, నువ్వు 1000 ఇస్తేనే నీ అకౌంట్ లో 500 ఇస్తాడు రేవంత్ రెడ్డి అన్నాడు. రిటర్న్ ఇస్తాడు అసలు? మరి ఏ వచ్చలేదు, సచ్చలేదు, వచ్చలేదు, సచ్చలేదు. 500 బోనస్ రైతులకి? బోనస్ లేదు, ఇంతవరకు ఏడొచ్చింది? ఏడిచ్చింది బోనస్? కనీసం ఓట్లు కొంటారా? ఏ అక్కనే ఉన్నాయి. మీరు వస్తాడే కాదు ఉండగా చూడలేదు, రైల్వే మా కోమల్లా గేట్ ఉన్నా చూడు, దాని పక్కకే ఉన్నది. ఎన్ని రోజులు అవుతానే?
దాదాపు నెల అవుతుంది, నెల నుంచి అట్లా ఉంటున్నాయి. ఒక్కొక్కటి ఎండలు అయితే ఫైనల్ చెప్పే రైతులు ఇదంతా ఫైనల్ గా అయిపోతామని. రేవంత్ రెడ్డి నరసింహస్వామి మీద ఒట్టేస్తాడు, రుణమాఫీ అంటాడు, రుణమాఫీ చేస్తాడు. ఏ నరసింహస్వామి వేసినా ఏది వేసినా అంత దొంగలే వాళ్ళు, వేస్ట్ ముచ్చట ఒట్లేస్తాడు కదా, మత్తికెత్తారు ఒట్లు. ఇటు ఒట్టేసాడు వెనకకి వెళ్ళి వెనకకు దండం పెడితే ఏమన్నా దేవుడా నేను ఏదో అన్న కానీ తప్పని తీయాలి అంటే అయిపోతారేమండి ఏమన్నా అట్లా అట్లా ఎంత మంది లేరు. ఆరు గ్యారంటీ లేవు, ఆరు గ్యారంటీ లేవు. ఏ గ్యారంటీ ఏమైంది, ఏది కాలే. ఇంకా అంత కొనసాగుతూనే ఉంది, అంత పైలైన సంతకాలు పెడితేనే ఉన్నది, అది అయితేనే ఉండదు, పోయేది పోతూనే ఉన్నది. ఏడైంది కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ నాటి ఏమున్నది, ఒక్కటి రోజు రైతు బంధు టింగ్ టింగ్ కానీ మోగేది కోళ్ళు మొత్తం. అరే పడ్డాయి రా నువ్వు, వాళ్ళే గురుపుతూనే ఉన్నది సంతోషంగా. వీడికి ఎప్పుడు ఎత్తారు, ఎప్పుడు ఎత్తారు రోని, రేపులే ఎల్లుంటే రోని ఎవడెత్తావు. నేను ఇత్తనం తెచ్చుకోవాలి, ఇత్తనాలు కొనుక్కోవాలి. కేసీఆర్ రైతు బంధు చేయగానే ఇత్తనం కొనుక్కొచ్చుకొని ఎండకొచ్చి శుద్ధి చేసేది. ఈయన ఎన్నడేయాలి, ఉన్నాయే మాపి కావా. ఇంకా ఇవి ఎప్పుడు చెప్తావు నువ్వు, ఎన్నడ చెప్తావు నువ్వు, 100 రోజులు ఎక్కడ నేను అన్ని చెప్తా అండి, 100 రోజులు దాటిపోయానా, ఇంకెన్నడ చెప్తావు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ దెబ్బే ఎందుకు చేయరు. అయిపోయా మొన్నటితో చాలా మంది మోసపోయారు, ఇప్పుడు ఎవరన్నా టీఆర్ఎస్ అంటారు, గుద్దుడే ఎంపీకి అని అంటారు. గుద్దుడేనా, గుద్దుడే. ఎందుకట్లా, నీది కరెక్ట్ పరిపాలన లేదు కదా. 5 నెలలకే, 5 నెలలైనా నువ్వు ఎన్నడ చెప్తావు, 100 రోజులకే అన్నావు, 5 నెలలైంది ఎన్నడ చెప్తావు మరి నువ్వు, ఎన్నడ చెప్తావు. ఓకే అది పరిస్థితి. ఓకే మనుషులు కూడా నమ్మాలి, అవునా కదా. కేసీఆర్ గారే కరెక్ట్, నువ్వు 500 గ్యాస్ అన్నావు, 500 ఎన్నికలమ్మ కూడా 500 గ్యాస్ అంటివి, ఇక గెలిచినాక 1000 అంటే నా దగ్గర ఉండే, ఇక 500 అన్నాడుగా రేవంత్ రెడ్డి, ఇక 500 అయితే గ్యాస్ వస్తా. అర్థమైంది, అర్థమైంది పరిస్థితి. అది పరిస్థితి.